ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ పీఠంపై అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత నుంచి అన్ని పార్టీలు తమ తమ అంచనాలను విశ్లేషించుకుంటున్నాయి. దీంతో కీలక నేతలంతా భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ కాగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఢిల్లీ చేరుకున్నారు. అటు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బయ్యాజీ జోషితో నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అలాగే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నిన్న ఎగ్జిట్ పోల్స్లో 95% వరకు బీజేపీ తిరిగి 300కు పైగా స్థానాలతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాలు బయటపెట్టడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమకు 300కు పైగా స్థానాలు వస్తాయని, మరోసారి మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేతలు చెబుతూ వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇచ్చిన అంచనాలను కొట్టిపారేస్తున్నారు. 1999 తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏ ఒక్కటి ఇప్పటి వరకు సరిగ్గా అంచనాలు ఇచ్చిన దాఖలా లేవని, 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఒక్క విషయం తప్ప బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేకపోయాయని అంటున్నారు. 2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూసుకుంటే ఏ ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ సరైన నివేదికల్ని బయట పెట్టలేదని పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారమైతే అధికారంలో ఉన్న బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే ఆస్కారం ఉందేమో కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ ఆ పార్టీకి వచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఈ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ మ్యానిపులేటెడ్ అని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రతి పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏ ఏ వర్గాల ప్రజలు తమ వైపు నిలిచారు, ఏ వర్గం వారు తమకు ఓటేశారు, ఏ విధంగా పోలింగ్ జరిగిందనే విశ్లేషణలతో పాటు కౌంటింగ్కు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, కౌంటింగ్కు వెళ్లే ఏజెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈవీఎంల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ సందర్భంలో తలెత్తే సందేహాలను ఏ విధంగా లేవనెత్తాలి, అలాగే ఎన్నికల అధికారులతో ఎలా వ్యవహరించాలనే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్య నేతలు కీలక భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఆర్ఎస్ఎస్ పెద్దలతో గడ్కరీ భేటీ కాగా, మోదీ కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం మోదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో అందరు నేతలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటికీ సమీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్కు చెందిన నేతలతో రాహుల్ గాంధీ సమీక్షించారు. మిగతా రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ వరుస భేటీలు నిర్వహిస్తూ ఫలితాల సరళి ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి 300 సీట్లకు పైబడి సీట్లు గెలుచుకుంటుందని వెల్లడి కావడంతో బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 23 తర్వాత చేపట్టాల్సిన కార్యాచరణపై కమలనాథులు సన్నద్ధమవుతుంటే, మరోవైపు బీజేపీయేతర పార్టీలన్నీ తమ వంతుగా ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు ఆదివారం పలువురు నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు.
ఎన్డీఏతర పక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా ఇవాళ కోల్కతాకు వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మాయావతి అఖిలేష్ యాదవ్తో లక్నోలో భేటీ అయ్యారు. పోలింగ్ తదనంతర పరిణామాలపై ఇరువురు చర్చించారు. బెంగాల్ నుంచి సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే మమత సైతం ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 23 పార్టీల నేతలు ఢిల్లీ రావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ఏ ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరించలేదని, ఈసారి ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా అధికార పక్షానికి వంతపాడుతూ వచ్చిందని ఆరోపిస్తున్న నేతలు ఈ వైఖరిని నిరసిస్తూ నిర్వచన్ సదన్ వద్ద ధర్నా చేయనున్నారు. For more updates, please subscribe 99TV Telugu.